విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, తెలంగాణ తొలి శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి గారు 65వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వేవా సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో నేడు స్థానిక సిద్దిపేట పట్టణంలోని బాల సదన్ అనాథ బాలికల వసతి గృహంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా వేవా ప్రధాన కార్యదర్శి విష్ణుమూర్తి చారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ మెచ్చిన ప్రియ శిష్యుల్లో కేసీఆర్ తో పాటు మధుసూదనాచారి కూడా ఒకరని, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ మార్గదర్శనంలో కేసీఆర్ వెన్నంటే ఉండి రాష్ట్ర సాధనలో అహర్నిశలు శ్రమించి స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి శాసన సభాపతిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా ఆ బాధ్యతలు నిర్వహించి తన పదవికి గౌరవాన్ని తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి మంచి గుర్తింపు తీసుకువచ్చిన మధుసూదనాచారి గారు విశ్వకర్మ సమాజానికి చెందిన వారు కావడం గర్వకారణంగా ఉందని తెలిపారు. అలాగే ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో మధుసూదనాచారి గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు పొంది యావత్ సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేవా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కూచంగారి శ్రీనివాస్చారి, డివిజన్ కార్యదర్శి సింగోజు జనార్దనాచారి, డివిజన్ అధ్యక్షులు ఎం పాండురంగాచారి, వీరగురువు ఓం విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్ బ్రహ్మశ్రీ శ్రీకొండ మధుసూదనాచారి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మా యొక్క విశ్వబ్రాహ్మణ సమాజానికి అనే అండ మరి బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అలాంటి యొక్క స్పీకర్ ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఈరోజు మనకు బాల సదనము అనాథ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసాము. ఇది సిద్దిపేట జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వేవా ఆధ్వర్యంలో మరి మా యొక్క జిల్లా అధ్యక్షులు కూచంగారి శ్రీనివాస్ గారు, విష్ణుమూర్తి గారు, సింగో జనార్దన్ గారు, పాండంగాచారి గారు అందరి యొక్క సభ్యుల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి యొక్క పేద పిల్లలు మరి ఇలాంటి వీళ్ళకు ఇలాంటి పేరెంట్స్ కూడా లేరు, వీళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పడే ఉద్దేశంతో ఆ మధుసూదనాచారి గారి యొక్క జన్మదిన పురస్కరించుకునే సేవా కార్యక్రమం ప్రారంభం చేశాం. మరి ఇంతకుముందు కూడా మేము చాలా కార్యక్రమం సిద్దిపేట వేవాధ్వర్యం నిర్వహించడం జరిగింది. మరి ఇక ముందు కూడా మరి మా యొక్క మధుసూదనాచారి గారు అటు శాసనసభ సభ్యునిగా ఉన్నాడు, ప్రథమ స్పీకర్గా ఉన్నాడు, మరి ఎంతోమందికి ఆయనే రకరకాలుగా ఆర్థికంగా సామాజికంగా సేవించిన యొక్క ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధి కాబట్టి ముందు ముందు మరి వారి యొక్క సేవలను గుర్తించి కూడా వారికి ఇంకా ముందు పదవులు రావాలని చెప్పేసి అందరికీ అండదండగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము మా యొక్క వేవా తరఫున కూడా అభ్యర్థిస్తున్నాము. ఇలాంటి యొక్క వ్యక్తి మన సమాజానికి మన యొక్క బలహీన వర్గాల ఆశాజ్యోతి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించిన మేము ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం సిద్దిపేట ఏర్పాటు చేశాము. మరి ఈ కార్యక్రమానికి మా యొక్క సభ్యులందరూ చాలా వరకు వచ్చేసిండ్రు, అందరూ కూడా ఇంకా డ్యూటీకి వెళ్ళారు కాబట్టి కార్యక్రమానికి వచ్చేందుకు అందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. జై విశ్వకర్మ, జై వేవా, జై తెలంగాణ.